स्वागतम 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 मोदी जी स्वागतम 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 मोदी जी स्वागतम भारत माता की भारत माता की स्वागतम 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 मोदी जी स्वागतम अंदर सारी गटिग सपोर्ट तो स्वागत पलकाली अंदर मैं मोडी गारंदर सपोर्ट तो अंदर देश चतुरी ऊपि अंदर स्वागत पलकाली भारत माता की भारत माता की మన నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం కోసం దాదాపు 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాం అందరూ ఓపికగా వారు ఉపన్యాసాన్ని పూర్తిగా కూడా విని మన బూత్ లో మన గ్రామంలో ఆ యొక్క విషయాలు చెప్పేందుకు కోసం అందరం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మన ప్రియతమ నాయకులు మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ గడ్డబీది తెలంగాణ గడ్డబీదికి వచ్చిన సందర్భంగా మనందరి పక్షాన మన రాష్ట్ర అధ్యక్షుల వారికి కండువతోటి స్వాగతం పలుకుతారు వారందరికీ కూడా స్వాగతం భారత్ మాతా కీ డబుల్ డబుల్ అప్పండి ప్లీజ్ ప్లీజ్ డబుల్ అప్పండి బ్యాండ్ బ్యాండ్ అప్పండి బ్యాండ్ అప్పండి भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी वंदे वंदे नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व जेपी नड्डा गारी नायकत्व अमित शाह गारी नायकत्व अंदर की नमस्कार भारतीय जनता पार्टी बागनगर गड्ड मीद అతిరత మహారథుల యొక్క ఆశీర్వాదంతోని ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా విచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు లోకప్రియ నేత మనందరి మహానుభావుడు దేశ ప్రధాని ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున వినమ్ర పూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ నేత మనందరిని హుషారుగా నడిపించే ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ దేశంలో అన్ని ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మనందరిని స్ఫూర్తి నింపుతోండి మన జాతీయ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ జేపీ నడ్డా గారికి ఈ తెలంగాణ గడ్డ నుంచి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాము अभिनव सरदार पटेल मन अंदर हीरो राष्ट्र अनेक मंदिर युवक स्फूर्ति मन अंदर नायक होम शाख मंत्री गौरवनीय श्री अमित शाह गारी हृदयपूर्वक स्वागत भारतीय जनता पार्टी माजी अध्यक्ष राष्ट्र एर्पाट प्रधान भूमिक पोषित అప్పుడు అధ్యక్షుడైనటువంటి మన కేంద్ర రక్షణ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ రాజనాథ్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర తరపున హృదయపూర్వక ధన్యవాదాలు
ఎవరు వెళ్ళినా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగానే ముందుకొస్తున్నా చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. కేంద్ర శాఖ మంత్రులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక స్వాగతం. రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో బీజేపీ పక్ష నాయకులు, వ్యవసాయ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా మనకు సహకరించండి. గౌరవనీయులు పెద్దలు శ్రీ పీయూష్ గోయల్ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాము. హిందూ ధర్మ రక్షకుడు, ఎక్కడ సమాజానికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను చెప్పి మనందరికీ స్ఫూర్తినిపే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం. ఈ వేదిక పైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అశేషంగా తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ సమాజానికి వినమ్ర ధన్యవాదాలు చేస్తున్నాను. చాలా సంతోషం అన్నా ఇది చూస్తుంటే, ఇది చూస్తున్న సంతోషం అనిపిస్తుందన్నా, కానీ ఒక్కసారి బాధ అనిపిస్తుంది టిఆర్ఎస్ పార్టీ నాయకుల విమర్శలు చూస్తుంటే. మన ప్రియతమ నేత మోడీ గారి మీద, మన ప్రియతమ నేత మోడీ గారి మీద, మన ఆదర్శ మూర్తి అన్న మన నరేంద్ర మోడీ గారి మీద ఏ విధంగా తప్పుడు భాషను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపయోగిస్తున్నారో ఒక్కసారి వచ్చండి. భరిద్దామా, భరిద్దామా, భరిద్దామా? ఎందుకు తిట్టారన్నా, ఎందుకు తిట్టారన్నా నరేంద్ర మోడీని? ఈ దేశంలో కరోనా సమయంలో పేద ప్రజలు కరోనాతోని తల్లడిల్తుంటే ఈ దేశంలో 200 కోట్ల డోసులను ఉచితంగా ఈ దేశ ప్రజలకు అందించినందుకు నరేంద్ర మోడీ గారు తీరుతున్నారు, అర్థం కాలే నాకు. అరే ఈ దేశంలో పేద ప్రజలు ఇబ్బంది పడద్దని చెప్పి, ఆకలితో అలమటించొచ్చని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుక నరేంద్ర మోడీని తిట్టుతున్నది. అరే ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు, ఉక్రెయిన్లో యుద్ధం జరిగినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక యువకులు ఆ ఉక్రెయిన్లో చిక్కిపోతే యుద్ధాన్ని ఆపి తెలుగు రాష్ట్ర ప్రజలను కాపాడినందుగా నా నరేంద్ర మోడీ గారు తిట్టేది. ఒక్కసారి ఆ మహానుభావునికి, మన అందరము ఘనంగా స్వాగతం పలికితే, గడిలో బందీ అయినా ఆ తెలంగాణ తల్లి పులకించిపోవాలన్నా, ఆ తెలంగాణ తల్లి ధైర్యంగా ఉండాలన్నా, నరేంద్ర మోడీ సైన్యం ఇలా యుద్ధానికి సిద్ధమైంది తెలంగాణ రాష్ట్రంలో. నేను ప్రశాంతంగా ఉంటా, నా బంధ విముక్తి కాబోతుంది చెప్పి ఆ తెలంగాణ తల్లి పులికించే విధంగా అందరూ లేచి నిలబడాలి. జై మోడీ నినాదంతో, జై మోడీ నినాదంతో తెలంగాణ మొత్తం దద్దరిల్లాలి. జై మోడీ, జై మోడీ, జై మోడీ, జై మోడీ. రెండు కరతతో తప్పటతో స్వాగతం పలుకుతున్న మహానుభావునికి, తప్పలతో స్వాగతం పలుకుతున్న మహానుభావునికి దేవుడన్నా, పేదలు నాకు కూడా దేవుడన్నా మోడీ. ఇంతమంది యువకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారని భయపడే కేసీఆర్ కు డప్పులు కొడుతున్నాయి. వాస్తవమాన పులి వస్తుందంటే గుంట నక్కలు పారిపోతాయా పారిపోవా? గట్టి ఏపాలే, పారిపోవా? పులి అన్నా పులి, భారతదేశమే కాదన్నా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళావుడో ఈ పులిని స్వాగతిస్తురన్నా. కానీ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ దద్దమ్మలకు, కేసీఆర్ లాంటి మూర్ఖులకు మోడీ గారికి గొప్పతనం తెలియదన్నా.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం దేనికన్నా అనేక మంది బలిదానుల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కాబట్టి మోడీ గారి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం తప్పకుండా అభివృద్ధి చేస్తాం చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నన్న తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారన్న అదే మోడీ గారు సర్కార్ అన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన ఏమైనాయి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరిస్తలేవు కేంద్రము అనేక నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి మీద దాసలేదు అభివృద్ధి కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు కేవలం ఒక స్ట్రాటజీ ప్రకారం మోడీ గారి ప్రభుత్వాన్ని తిట్టాలి కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలి మోడీ గారిని అప్రతిష్టపాలు చేయడం ద్వారా మాత్రమే రాజకీయ లగ్ని పొందాలని చెప్పి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకే మోడీ గారు మేము ఎప్పుడు కలిసామో చెప్తా ఉంటాడు మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సేకరించండి ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత మనకు రాజకీయాలు ముఖ్యం కాదు తెలంగాణలో పేదోళ్ళు ఇబ్బంది పడద్దు కష్టపడి తనని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి జరిపి తీరాల్సిందే నేను సహకరిస్తా అని చెప్పి మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదు ముఖ్యమంత్రి సహకరించడానికి సిద్ధంగా లేదు ఒక్కసారి ఆలోచించండి అన్న మీరు ఈ ప్రభుత్వాన్ని గద్ద దించాలా లేదా ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రభుత్వాన్ని గద్ద దిద్దామా లేదా ఒక్కసారి ఆలోచించండి ఈ పేద ప్రజల కోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ కష్టపడి పనిచేస్తుంది అందుకే మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి మన ప్రియతమైన తన నరేంద్ర మోడీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం గడ్డ మీద ఈ భాగ్యనగర్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించే అదృష్ట అవకాశం కల్పించినందుకు ఒక్కసారి చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలియనన్న వినమ్రమైన ధన్యవాదాలన్న చాలా మంది అంటున్నారు ఇక్కడనే ఎందుకు పెట్టాలి జాతీయ కార్యవర్గ సమావేశాలని నేను అడుగుతున్నా ఇక్కడనే ఎందుకు పెట్టద్దో సమాధానం చెప్పండి ఫస్ట్ ఎందుకు ఎస్ బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీది భారతీయ జనతా పార్టీ సహకరిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నువ్వు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ఎందుకు పెట్టమన్నా ఇక్కడ అంటే జాతీయ కార్యవర్గ సమావేశం అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అనేక సమస్యలతో తల్లడిస్తున్నారు కాబట్టి కష్టాల్లో ఉన్న పేదలకు ఒక భరోసా కల్పించడానికి పేదల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ చార్జ్ అయినా కేసులైనా జైళ్లకు వెళ్ళినా కూడా కమ్యూనిస్ట్ షీట్లు ఓపెన్ చేసిన రౌడీ షీట్లు ఓపెన్ చేసినా కూడా భారత్ మాతాకి జై అంటూ వందే మాతరం అంటూ జై మోడీ అంటూ జై తెలంగాణ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ తెలంగాణ సమాజం కోసం కష్టపడి పనిచేస్తున్న నా కార్యకర్తలకు ధైర్యం నింపడానికే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణ గడ్డ మీద ఇస్తామన్నా అందుకే సమయం లేదు వారి భాషను మనం వినాలి దయచేసి తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఇవ్వండి ఇచ్చే ప్రభుత్వం మోడీ సర్కార్ నిధులు ఇచ్చేది మోడీ సర్కార్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు నిధులు ఇస్తలేడు నిధులను దారి మళ్ళిస్తున్నాడు సంక్షేమ పథకాలు నీరు గారుస్తున్నాడు అందుకే ఇచ్చే మోడీ సర్కార్కే ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలించే అధికారం ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇంకా 20 సంవత్సరాల పాటు దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఉంటుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కనీసం జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిచ్చపత్తుకు చేస్తున్న తరుణంలో కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఒక్కొక్కరి తలకాయపై ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిన పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడబడాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఇలా నరేంద్ర మోడీ గారి నిజాయితీవంతమైన పాలన
ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్ష్యం చెప్తున్నా, ఈ రోజు ఆ రోజు అమిత్ షా గారు వచ్చిన భాగ్యలక్ష్మి దేవాలయానికి, ఈ రోజు ఆది యోగి ఆదిత్యనాథ్ వచ్చి దర్శనం చేసుకున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని, భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్ష్యం చెప్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గడిలు బద్దలు కొడతాం, కేసీఆర్ గడిలో బందీ ఉన్నా నా తెలంగాణ తల్లిని రక్షించుకునే బాధ్యతను మనందరం తీసుకుందాం, కష్టపడి పనిచేద్దాం. మీరు స్వచ్ఛందంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలంగాణ సమాజానికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాతీయ కార్యక్రమ సమావేశం నిర్వహించడానికి జాతీయ నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు రాష్ట్ర అధ్యక్షులు గారికి. నౌ ఐ రిక్వెస్ట్ టు నడ్డాజీ అడ్రస్ టు ద విజయ్ సంకల్ప సభ. बोलिए भारत माता की, भारत माता की, भारत माता की. नरेंद्र मोदी गारु नायकत्वम, नरेंद्र मोदी गारु नायकत्वम. आज के इस सभा में उपस्थित भारत के यशस्वी प्रधानमंत्री, हम सबके प्रिय सम्मानीय श्री नरेंद्र मोदी जी, आज के कार्यक्रम में, इस विजय संकल्प रैली में मंच पर उपस्थित भारतीय जनता पार्टी के सभी पूर्व राष्ट्रीय अध्यक्ष, मंच पर उपस्थित हमारे सभी प्रदेश के मुख्यमंत्रीगण, केंद्र सरकार में मंत्रीगण, वरिष्ठ नेतृत्व, सम्मानित मंच और यहां इस विजय संकल्प रैली में एकत्र आए इतनी बड़ी संख्या में, इतनी बड़ी संख्या में हमारे तेलंगाना के सभी नौजवान साथी, सज्जन वृंद, मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, आज भाग्यनगर में जिस तरीके से अपार जनसमूह आज अपने प्रिय नेता, भारत के यशस्वी प्रधानमंत्री जी को सुनने के लिए आतुर है, ये बताता है, ये जो मैं उत्साह देख रहा हूं, ये जो मैं जोश देख रहा हूं, ये जो मैं संख्या देख रहा हूं, यह मुझे इस बात के लिए आश्वस्त करता है कि आने वाले समय में तेलंगाना से केसीआर का जाना तय है और भारतीय जनता पार्टी का आना निश्चित है. मित्रों, मैं आपके और प्रधानमंत्री जी के बीच में बहुत देर नहीं रहूंगा. मुझे मालूम है कि आप सब लोग उनको सुनने के लिए आतुर हैं, लेकिन मैंने तेलंगाना की बदलती तस्वीर देखी है. मैं विधानसभा के चुनाव में यहां चुनाव का प्रभारी था, उस समय का वातावरण भी मैंने देखा है और उसके बाद का भी मैं वातावरण देख रहा हूं. जगह जगह पर जिस तरीके से लोग केसीआर की सरकार से त्रस्त हैं, उनके भ्रष्टाचार से त्रस्त हैं, उनके सरकार के अनाचार से त्रस्त हैं और जिस तरीके से विपक्षी दलों को कुचलने का कुत्सित प्रयास कर रहे हैं, तेलंगाना की जनता, जो बड़ी जागरूक जनता है, उसने तय कर लिया है कि केसीआर को घर बैठाना है और भारतीय जनता पार्टी को लाना है, इस बात को तय कर दिया. मित्रों, मैं यहां
ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन के चुनाव में भी आया था। उस समय पत्रकार बंधु कहते थे कि भारतीय जनता पार्टी का क्या भविष्य है, और हमने कहा था कि हमें ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन में अभूतपूर्व सफलता मिलेगी, और हैदराबाद की जनता ने आशीर्वाद रखा था, और एक तरीके से भारतीय जनता पार्टी का चुनाव में आशीर्वाद आपने देकर के भारतीय जनता पार्टी का दबका बनाया था। लेकिन आप वहीं नहीं रुके, आपने दुबाका के चुनाव में जिस तरीके से रघुनंदन के माध्यम से धमाका कर दिया और एटला राजेंद्र के माध्यम से हुजूराबाद में हजूर को घेर दिया, गिरा दिया, ये बताता है कि आने वाले समय में भारतीय जनता पार्टी को आपने आशीर्वाद देना तय कर लिया है। सभी मुद्दों के बारे में प्रधानमंत्री जी चर्चा करेंगे, लेकिन जब आप नीलू की बात करते हो तो मैं यह जरूर कहूंगा कि पानी के बारे में चर्चा करते करते कालेश्वरम प्रोजेक्ट 32 हजार करोड़ से आज 1,32,000 करोड़ पहुंच गया। ये केसीआर का एटीएम बन गया, एटीएम बन गया, ये हमको समझना चाहिए। भ्रष्टाचार, अनाचार, केंद्र सरकार से पैसा लेकर के यह प्रदेश, जब हम फंड की बात करते हैं, जब आर्थिक दृष्टि से बात करते हैं, तो आज यह प्रदेश 4,00,000 करोड़ के घाटे में है, और यह केसीआर की सरकार का नतीजा है। और जहां अगर मैं बात करूं रोजगार की, तो केसीआर की तरफ से, केशव चंद्रशेखर राव की तरफ से लोगों को रोजगार मिल चुका है। लोगों को रोजगार कैसे मिल गया है? लोगों को रोजगार इस तरीके से मिल गया है क्योंकि उसके नाम पर रोजगार का अर्थ है उसका बेटा, उसकी बेटी, उसके दो दो दामाद खुद ड्राइविंग सीट पर, कार फुल है, हाउस फुल हो चुका है, अब कार में जगह नहीं है, रोजगार फुल हो चुका है, ये हमको समझना चाहिए। मित्रों, ऐसी भ्रष्ट सरकार को रहने का कोई अधिकार नहीं है। बहुत से मुद्दे हैं, इस पर चर्चा होगी। जो आशीर्वाद प्रधानमंत्री जी ने तेलंगाना को दिया है वो सही मायने में धरती पर नहीं लग रहा है, उसमें भ्रष्टाचार हो रहा है, स्कीमों का बदला जा रहा है, और इसलिए समय आ गया है कि अब डबल इंजन की सरकार चाहिए, ऊपर मोदी जी की सरकार चाहिए, तो तेलंगाना में भी कमल खिलना चाहिए, कमल खिलना चाहिए, कमल खिलना चाहिए, इसको हमको ध्यान में रखना चाहिए। मैं पुनः आप सबको धन्यवाद देता हूं, और आपके और प्रधानमंत्री जी के बीच में ज्यादा समय न रहते हुए हम सब लोग प्रधानमंत्री जी को सुनने के लिए आतुर हैं। यहीं पर अपनी बात समाप्त करता हूं, इस आशा के साथ कि अगली बार भारतीय जनता पार्टी का कमल खिलेगा। इन्हीं शब्दों के साथ बहुत बहुत धन्यवाद। जय भारत, जय तेलंगाना। नड्डा जी की धन्यवाद। मन एदुरुचूस्तुन्नटुवंटि मन प्रियतम नायकुलु नरेंद्र मोडी गारु మాట్లాడబోతారు। మై ఆదరణీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీకు జనసభకు ఆప్కా సందేశ్ దేనే కే లియే ఆమంత్రణ కర్తా హూ। भारत माता की, तेलंगाना बीजेपी ने
ఆశీర్వదినే చటానికి ఎంతో దూరం నుండి వచ్చిన ప్రతి కార్యకర్తకు సోదరా సోదరి మనులకు మాతు ముత్తులకు నా నమస్కారం भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान जेपी नड्डा जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सदस्यगण, भाजपा शासित राज्यों के मुख्यमंत्री उपमुख्यमंत्री, तेलंगाना बीजेपी के अध्यक्ष पंडित संजय कुमार, भाजपा के अन्य वरिष्ठ पदाधिकारीगण, सांसद विधायकगण, अन्य महानुभाव और तेलंगाना के मेरे प्यारे भाइयों और बहनों, आज ऐसा लग रहा है कि जैसे पूरे तेलंगाना का स्नेह यहां इस मैदान में ही सिमट आया है। तेलंगाना के अलग अलग जिलों से आप यहां इतनी बड़ी संख्या में आए हैं, इस स्नेह के लिए, इस आशीर्वाद के लिए मैं तेलंगाना का अभिनंदन करता हूं, तेलंगाना की धरती को वंदन करता हूं। भाइयों और बहनों, आप सभी लोगों के स्नेह को ध्यान में रखते हुए ही हमने इस बार भाजपा की राष्ट्रीय कार्यकारिणी की बैठक हैदराबाद में कराने का फैसला किया था। बीते दो दिनों से यहां देश भर से भाजपा के प्रतिनिधि, अलग अलग राज्यों के मुख्यमंत्री आपके इस प्यार को, इस स्नेह को अनुभव कर रहे हैं। जिस तरह हैदराबाद शहर हर टैलेंट की उम्मीदों को नई उड़ान देता है, वैसे ही भाजपा भी देश की आशाओं अपेक्षाओं को पूरा करने के लिए दिन रात मेहनत कर रही है। इसलिए आज जब हम 21वीं सदी के समर्थ, सशक्त, आत्मनिर्भर भारत के रोडमैप पर काम कर रहे हैं, तब हैदराबाद में हुए भाजपा के इस मंथन का विशेष महत्व है। साथियों, तेलंगाना के लोग पूरी दुनिया में कड़ी मेहनत और देश के विकास के प्रति समर्पण के लिए जाने जाते हैं। तेलंगाना में कला, कौशल, कर्मठता भरपूर है। तेलंगाना प्राचीनता और पराक्रम की पुण्यस्थली है। यहां भद्राचलम में श्री राम से लेकर यादाद्रि में श्री नरसिम्हा तक
आलमपुर में जोगू लांबा से लेकर वरंगल में भद्रकाली तक इस पवित्र भूमि से ईश्वरीय आशीर्वाद हमारे भारत पर अविरल बरसते हैं। विश्व प्रसिद्ध रामप्पा मंदिर से लेकर अद्भुत काकतीय तोरणम तक तेलंगाना का आर्ट और आर्किटेक्चर हमें गौरव से भर देता है। प्रताप रुद्र से रानी रुद्रमा देवी, अर्कमरम भीम तक तेलंगाना की इस वीर भूमि के शौर्य और बलिदान की गाथाएं अतुलनीय है। भद्राचलम रामदासु से लेकर पालकुड़ी की सोमनाथ तक यहां के काव्य का माधुर्य, यहां के साहित्य का सौंदर्य पूरे भारत के लिए अमूल्य निधि है। इस धरती की ये आस्था, ये श्रद्धा और ये विरासत हमें जन जन की सेवा के लिए समर्पण की ऊर्जा देती है। इसलिए साथियों, ऐसे तेलंगाना का विकास, चौतरफा विकास भारतीय जनता पार्टी की पहली प्राथमिकताओं में से एक है। सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के मंत्र पर चलते हुए हम तेलंगाना के विकास पर निरंतर प्रयास कर रहे हैं। भाइयों और बहनों, बीते 8 वर्षों में हमने हर भारतीय के जीवन में सकारात्मक परिवर्तन लाने का प्रयास किया है। देशवासियों का जीवन कैसे आसान हो, विकास का लाभ कैसे हर व्यक्ति हर क्षेत्र तक पहुंचे, इसके लिए हमने निरंतर काम किया है। दशकों तक जो वंचित रहे, शोषित रहे, उनको भी राष्ट्रीय योजनाओं के माध्यम से हमने विकास में भागीदार बनाया है। यही कारण है कि गरीब, दलित, वंचित, पिछड़े, आदिवासी सभी को आज लगता है कि भाजपा सरकार उनकी आवश्यकताओं और आकांक्षाओं दोनों की पूर्ति कर रही है। देश की महिलाओं, हमारी बहन बेटियों को भी आज महसूस हो रहा है कि उनका जीवन आसान हुआ है, उनकी सुविधा बढ़ी है, अब वो राष्ट्र के विकास में अधिक योगदान दे सकती है। साथियों, भाजपा सरकार के इसी सेवा भाव का लाभ तेलंगाना के हर गरीब, दलित, पिछड़े, आदिवासी, मिडिल क्लास परिवार को भी मिल रहा है, तेलंगाना की बहनों बेटियों को मिल रहा है। कोरोना वैश्विक महामारी के दौरान जब 100 साल का सबसे बड़ा संकट आया,
तो हमारी सरकार ने तेलंगाना के भी करोड़ों साथियों को तेजी से मुफ्त कोरोना वैक्सीन लगाई गई। तेलंगाना के गरीबों को मुफ्त राशन हो, गरीबों को मुफ्त इलाज हो, भाजपा सरकार की नीतियों का लाभ सभी को बिना भेदभाव मिल रहा है और सेवा भाव से मिल रहा है। यही तो सबका साथ सबका विकास है। इसी वजह से आज देश के सामान्य नागरिक का भाजपा पर इतना विश्वास है। मुझे खुशी है कि तेलंगाना के लोगों का भी भाजपा पर ये विश्वास लगातार बढ़ रहा है। जहां तक मेरी नजर पहुंच रही है, जोश से भरे नौजवान दिखाई दे रहे हैं। आपका ये प्यार, आपका ये उत्साह आज पूरे देश को पता चल रहा है। 2019 के लोकसभा चुनाव में भाजपा ने जितना जन समर्थन तेलंगाना में हासिल किया था, उसमें निरंतर वृद्धि हो रही है। 2019 के लोकसभा चुनाव में भारतीय जनता पार्टी को आपने भरपूर प्यार दिया, भरपूर समर्थन दिया। मेरे प्यारे भाइयों बहनों, भाजपा ने जितना समर्थन तेलंगाना में हासिल किया, उसमें निरंतर वृद्धि होती रही है। और ये वृद्धि ही भारतीय जनता पार्टी के प्रति आपके प्यार को दर्शाती है। आपकी इस निरंतर प्यार बढ़ता रहा है, निरंतर वृद्धि होती जा रही है, वो हर चीज में दिखाई दे रही है। ग्रेटर हैदराबाद के चुनाव में इसकी एक और झलक हमने देखी, जब भाजपा को अभूतपूर्व सफलता मिली। देश के दूसरे राज्यों में भी हमने देखा है, जहां जहां भाजपा की डबल इंजन सरकार है, उन राज्यों का विकास और जनता का विश्वास कई गुना बड़ा है। यही आकांक्षा अब तेलंगाना के लोगों की भी है। तेलंगाना के लोग लगातार भाजपा की डबल इंजन सरकार के लिए जनता जनार्दन खुद ही रास्ता बना रही है। साथियों, यहां बड़ी संख्या में हमारी माताएं बहनें आशीर्वाद देने के लिए आई है। साथियों, आपका प्यार, आपका उत्साह मैं भली भांति समझ सकता हूं। साथियों, हमारी सरकार ने महिलाओं, बहनों, बेटियों की गरिमा, उनके स्वास्थ्य, उनका जीवन आसान बनाने को सर्वोच्च प्राथमिकता दी है। स्वच्छ भारत अभियान से तेलंगाना की लाखों गरीब माताओं, बहनों, बेटियों को सम्मान का जीवन मिला है। उज्ज्वला योजना से मिले मुफ्त गैस कनेक्शन से तेलंगाना की लाखों गरीब बहनों को धुएं से मुक्ति मिली है। मातृत्व के समय पोषण से लेकर टीकाकरण तक की सुविधाओं को हमने तेलंगाना के गांव-गांव तक पहुंचाया है, हर लाभार्थी तक पहुंचाया है।
इसी का परिणाम है कि आज बहनों और बेटियों का स्वास्थ्य भी सुधर रहा है और उनके जीवन पर संकट भी कम हुआ है। भारत में पहली बार पुरुषों की तुलना में महिलाओं की संख्या अधिक हुई है। भाइयों और बहनों, हम इसी 21वीं सदी में देश की नारी शक्ति को राष्ट्र शक्ति बनाने का ईमानदार प्रयास कर रहे हैं। हाल ही में आई एक रिपोर्ट के मुताबिक बैंकों में जमा धनराशि में महिलाओं की हिस्सेदारी तेजी से बढ़ रही है। ग्रामीण महिलाओं के मामले में ये आंकड़ा और भी ज्यादा है। सर्वे बताते हैं कि आज हमारी बहनों की संपत्ति में हिस्सेदारी भी बढ़ी है और परिवार के आर्थिक फैसलों में पूछ भी बढ़ रही है। ये इसलिए संभव हो रहा है क्योंकि हमने बहनों को बैंकिंग से जोड़ा। देश की अर्थव्यवस्था में बेटियों की सीधी सक्रिय भागीदारी को प्रोत्साहित किया। आपके प्यार के लिए मैं आपका अभिनंदन करता हूं, धन्यवाद करता हूं। साथियों, जन धन योजना के तहत पूरे देश में 45 करोड़ बैंक खाते खोले गए, जिसमें से 1 करोड़ से ज्यादा जनधन बैंक खाते तेलंगाना में खुले हैं। इन जनधन खातों में 55% से अधिक खाते महिलाओं के हैं। इसी तरह जो मुद्रा लोन दिए गए हैं उसमें से 2/3 से अधिक लोन महिलाओं को दिए गए हैं। स्टैंड अप इंडिया के तहत दिए गए लोन में से 80% से अधिक महिलाओं को दिया गया है। यहां तक कि रेहड़ी ठेले पटरी वाले देश के लाखों साथियों को भी केंद्र सरकार ने बैंकों से जोड़ा है। पीएम स्वनिधि योजना के तहत तेलंगाना में के भी हजारों साथियों को मदद मिली है। भाइयों और बहनों, तेलंगाना भारत में रिसर्च और इनोवेशन का भी एक बड़ा केंद्र है। कोरोना काल में वैक्सीन को लेकर, दूसरे साजो सामान को लेकर जो काम यहां हुआ है उसने पूरी दुनिया में करोड़ों जीवन बचाने में मदद की है। बीते 8 वर्षों से केंद्र सरकार इस इकोसिस्टम को सशक्त करने के लिए बड़े स्तर पर प्रयास कर रही है। हैदराबाद में आधुनिक साइंस सिटी बनाने के लिए भी भाजपा सरकार गंभीर प्रयास कर रही है। कुछ समय पहले नेशनल एनिमल रिसोर्स फैसिलिटी फॉर बायो मेडिकल रिसर्च जैसा आधुनिक रिसर्च सेंटर हैदराबाद में तैयार हो चुका है। साथियों, भाजपा सरकार सिर्फ टेक्नोलॉजी और इनोवेशन के प्रोजेक्ट ही नहीं बना रही, बल्कि गरीब और ग्रामीण परिवारों के बेटे बेटियों के प्रतिभा को भी प्रोत्साहन दे रही है। नई राष्ट्रीय शिक्षा नीति में हमने स्थानीय भाषा में पढ़ाई को प्राथमिकता दी है। अब आप ही बताइए, जब तेलुगु में टेक्नोलॉजी और मेडिकल की पढ़ाई होगी तो तेलंगाना के गांवों की गरीब परिवार के माताओं के सपने सच होकर के रहेंगे कि नहीं रहेंगे।
इससे आत्मनिर्भर भारत के निर्माण के लिए टैलेंट का पुल बड़ा होगा या नहीं होगा? भाइयों और बहनों, आत्मनिर्भर भारत अभियान को रामागुंडम खाद कारखाना भी सशक्त कर रहा है। आप सभी ये जानते हैं कि बीते दशकों में देश के जो अनेक खाद कारखाने बंद हुए थे, उनमें से ये भी एक था। 2015 में हमने इसको फिर से चालू करने के लिए काम शुरू किया, लगभग 6,500 करोड़ रुपए का निवेश किया। अब यहां फर्टिलाइजर का उत्पादन शुरू हो चुका है, बहुत जल्द इसको भी राष्ट्र के लिए समर्पित कर दिया जाएगा। ये तेलंगाना के किसानों के लिए, भारत के किसानों के लिए कितनी बड़ी सुविधा है, इसका आप अंदाज लगा सकते हैं। इससे खाद पर हमारी विदेशी निर्भरता कम हो जाएगी। भाइयों और बहनों, हमारा निरंतर प्रयास है कि तेलंगाना के किसानों का जीवन आसान हो, उनको अपनी उपज का अधिक से अधिक लाभ मिले। तेलंगाना में पानी से जुड़े लगभग 35,000 करोड़ रुपए से अधिक के 5 बड़े प्रोजेक्ट पर केंद्र सरकार काम कर रही है। बीते 6 सालों में केंद्र सरकार ने तेलंगाना के धान किसानों से लगभग 1,00,000 करोड़ रुपए का धान खरीदा है। धान किसानों को लागत का 1.5 गुना पैसा भी दिया है। इस बार भी धान की एमएसपी में 80 रुपए की वृद्धि कर उसे 2,000 रुपए प्रति क्विंटल से ज्यादा कर दिया गया है। भाइयों और बहनों, खेती हो या उद्योग, हर सेक्टर के विकास के लिए आधुनिक इंफ्रास्ट्रक्चर बहुत आवश्यक है। तेलंगाना का गांव हो या शहर, आधुनिक कनेक्टिविटी इंफ्रास्ट्रक्चर के लिए भाजपा के नेतृत्व वाली केंद्र सरकार अभूतपूर्व काम कर रही है। हैदराबाद में यातायात और सुगम बनाने के लिए केंद्र सरकार 1500 करोड़ रुपए की लागत से 4 और 6 लेन के कई फ्लाईओवर और एलिवेटेड कॉरिडोर बना रही है। इस हाईटेक सिटी में जाम की परेशानी कम करने के लिए केंद्र सरकार 350 किलोमीटर परिधि की रीजनल रिंग रोड भी बनाने जा रही है। भाइयों और बहनों, हमारा प्रयास है कि तेलंगाना के कोने कोने तक बेहतरीन कनेक्टिविटी पहुंचे। पिछले 8 वर्षों में तेलंगाना में नेशनल हाईवे की लंबाई 2 गुनी हो चुकी है। 2014 में तेलंगाना राज्य में लगभग 2500 किलोमीटर के नेशनल हाईवे थे, आज 5000 किलोमीटर लंबा नेटवर्क है। शहर ही नहीं, गांवों को भी नेशनल हाईवे से जोड़ते हुए 2700 किलोमीटर से अधिक की सड़कें बनाई जा चुकी हैं। पीएम ग्रामीण सड़क योजना के तीसरे फेज के तहत लगभग 2500 किलोमीटर की नई सड़कों के लिए भी 1700 करोड़ रुपए से अधिक स्वीकृत किए गए हैं। इसी प्रकार रेलवे में भी बीते 8 वर्षों में तेलंगाना के लिए 31,000 करोड़ रुपए से अधिक के प्रोजेक्ट स्वीकृत किए गए हैं। लगभग 180 किलोमीटर की नई रेल लाइन तेलंगाना में बिछाई जा चुकी है। साथियों, आत्मनिर्भरता की बात आती है तो मैंने हमेशा 5F की बात की है, फार्म टू फाइबर, फाइबर टू फैक्ट्री, फैक्ट्री टू फैशन
और फैशन टू फॉरेन, ये बात मैं कह रहा हूं। इसी सोच के तहत हमने तय किया कि टेक्सटाइल में देश के एक्सपोर्ट को बढ़ाने के लिए हम देश में 7 मेगा टेक्सटाइल पार्क बनाएंगे। टेक्सटाइल पार्क जब लगता है तो किसान को भी फायदा होता है, मजदूर को भी काम मिलता है, व्यापार कारोबार भी फलता फूलता है। इनमें से एक मेगा टेक्सटाइल पार्क का निर्माण तेलंगाना में भी होने वाला है। ये टेक्सटाइल पार्क यहां बन जाएगा तो तेलंगाना के किसानों को तो लाभ होगा ही, जहां हजारों नौजवानों के लिए रोजगार के नए अवसर बनेंगे। साथियों, हैदराबाद देश की आत्मनिर्भरता का, देश के आत्मविश्वास का प्रमुख सेंटर है। तेलंगाना के दूसरे शहरों और गांवों में भी असीम सामर्थ्य है। यहां के खेतों में, यहां के किसानों के पास देश और दुनिया को देने के लिए बहुत कुछ है। यहां प्रकृति ने भी कोई कमी नहीं रखी है। मैं आपको विश्वास दिलाता हूं कि जब तेलंगाना में भाजपा की डबल इंजन सरकार बनेगी तो तेलंगाना के शहर, तेलंगाना के हर गांव विकास के लिए यहां और तेजी से काम होगा। हमें सबको पॉजिटिविटी से जोड़ना है, सबको विकास से जोड़ना है। तेलंगाना के विकास की गति को हमें और तेज करना है। सबका प्रयास से ही हम तेलंगाना को विकास के नए शिखर पर ले जा सकते हैं। मेरे प्यारे तेलंगाना के भाइयों बहनों, विशेषकर मेरी माताएं बहनें, विशेष करके मेरे जोश से भरे नौजवान, आप इतनी बड़ी संख्या में हम सबको आशीर्वाद देने के लिए आए हैं। इसलिए मैं हृदय से तेलंगाना वासियों का नमन करके अभिनंदन करता हूं, आपका बहुत बहुत धन्यवाद करता हूं। मेरे साथ पूरी ताकत से बोलिए, भारत माता की। दोनों मुट्ठी ऊपर करके बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। डप्पू कलाकार लो, नरेंद्र मोदी गारी नायकत्व, भारत माता की, भारत माता की, नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व। डप्पू कलाकार लो, भारत माता की, मोदी, भारत माता की, वंदे वंदे। अंदर कूडा रेंडु चेतुलु पिडिगिंचि पिडिगिलु बिगिंचि चेप्पाली, भारत माता की, नरेंद्र मोदी गारी नायकत्वं, नरेंद्र मोदी गारी नायकत्वं, नरेंद्र मोदी गारी नायकत्वं, भारत माता की, वंदे वंदे वंदे। विजय संकल्प सभा ముగింపుకు వందన సమర్పణ చేయాల్సినగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి శృతి గారిని కోరుతున్నాం। तो प्रधानमंत्री नरेंद्र मोदी को आप सुन रहे थे, वो हैदराबाद में एक जनसभा को संबोधित कर रहे थे। प्रधानमंत्री ने कहा कि तेलंगाना का विकास बीजेपी की पहली प्राथमिकता में से एक है और ये मुख्य मुख्य बिंदु हम आपको बता रहे हैं। भाजपा देश की आशाओं